ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోవాలంటే మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉండి విడిపోయిన తర్వాత నేను పార్టీ మన పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత గాంధీనగర్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారిని కలిసి సమస్యలను విన్నవించాను. నేను ఆయన చెప్పింది ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అనే సూత్రంలో భాగంగా అని చెప్పాను. మనం ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే దేశ సమగ్రత దెబ్బతింటా సార్. ఇక్కడ ఒకటే దేశంలో ఉంటూ మా ప్రాంతం మా జిల్లా ఇలా పెట్టుకుంటే అసలు భారతీయత అనేది విధానం చచ్చిపోతుంది. చాలా మనుషులు చాలా చిన్నతనంగా అయిపోతుంది ఆలోచన. బయట శత్రువు లేవు, అంతర్గతంగా ఎప్పుడైతే మనం బలహీన పడతామో బయట దేశస్తులు మిగతా శత్రు దేశాలు మన ఎదుగుదలని ఓర్వని దేశాలు బోల్డ్ ఉన్నాయి. పాకిస్తాన్ ఉంది, చైనా లాంటి పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. మన అభివృద్ధి చెందకూడదు, వాళ్ళకి ఆలవాలం అయిపోతుంది. సో మనం ఎప్పుడైతే లోపల బలహీనంగా ఉంటామో, విభజించుకుంటూ వెళ్ళిపోతుంటామో, చాలా సమాజం బయట వాళ్ళకి అది శత్రువులకి అది చాలా ఈజీగా వచ్చేయచ్చు. ఇవన్నీ మాట్లాడుతూ నా ఆవేదన ఆయన వెళ్ళిపుచ్చుకున్నప్పుడు చాలా అంశాల మీద అప్పుడు రాజధాని గురించి కూడా వచ్చింది. ఆయన ఒకటే చెప్పారు, మేము కూడా బాంబే స్టేట్ నుంచి మేము విడిపోయాం. మేము అప్పుడు నేను పుట్టలేదు. ఆయన చెప్పింది గాంధీనగర్ మేము క్యాపిటల్గా చేసుకున్నాం. గాంధీనగర్ని మేము క్యాపిటల్గా చేసుకున్నాం. మీకు కావాల్సింది చాలా బలమైన పాలన, ఒక చోట నుంచి బలంగా జరిగే ఒక మీకు ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటి కావాలి మీకు. అంటే అన్నీ ఒక చోట ఉండే ఒక క్యాపిటల్ మీకు కావాలి. దానికి ఇంత భూమి అవసరం ఉంది. ఒకసారి మీరు వెళ్ళి గాంధీనగరంతో చూడండి, మీకు అర్థమవుద్ది. ఖచ్చితంగా నేను మీ ప్రాంత ప్రజలు, మీ రాష్ట్ర ప్రజలందరికీ నేను అండగా నిలబడతాను మీరు అని చెప్పి నా ఆవేదన ఆయన సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు ఆ రోజున. ఆ తర్వాత మేము అనేక సార్లు ఈ మన ఎలక్షన్ టైంలో, క్యాంపెయినింగ్ టైంలో కూర్చుంటే చాలామంది మధ్యలో మాట్లాడే డిస్కషన్స్లో కూడా ఎక్కడ రాజధాని బాగుంటుంది. ఆ క్రమంలో నేను వైజాగ్లో తిరిగినప్పుడు వైజాగ్ చాలా బాగుంటుంది కదా నేను అన్నాను. అన్నానంటే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి ఇది, ఈ క్యాపిటల్ అనేది కేవలం కొద్ది మంది కాదు. ఇట్లా చెప్పుకుంటా చాలా రకాల అభిప్రాయాలు చెప్పిన తర్వాత మేము తిరుపతి అనే డిస్కషన్ వచ్చింది, వైజాగ్ అని వచ్చింది, తర్వాత విజయవాడ అని వచ్చింది, ఇంకొంతమంది సార్ ఒంగోలు అని వచ్చింది, రకరకాల కర్నూలు అని వచ్చింది. దాదాపు 5-6 ప్రాంతాల మధ్యలో వచ్చినప్పుడు చాలా అభిప్రాయాలు వచ్చినాయి. ఇవన్నీ మీరు అందరం కూర్చొని ఎలక్షన్ల తర్వాత ప్రతిపక్షంతో కూర్చొని అధికార పక్షం, ఎవరైతే అధికారులు ఆ రోజున ఎన్డీఏ అధికారంలోకి వస్తుందో తెలియదు, బీజేపీను టీడీపీ జనసేనతో మద్దతు ఉన్న వస్తాను కూడా తెలియదు. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షం ఉన్నా కానీ అందరం సమిష్టిగా కూర్చొని రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకుందాం, దాని ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్దామని. ఆ తర్వాత జరిగింది, తెలుగుదేశం పార్టీ ఉంది అధికారంలోకి వచ్చింది, భారతీయ జనతా పార్టీ మన అధికారం లేనప్పటికీ మన మద్దతు ఉంది ఎన్డీఏకి, అలాగే వైసీపీ ప్రతిపక్షంగా ఉంది. అందరూ కలిసి సమిష్టిగా అమరావతి అనే ఒక రాజధానిని తీసుకున్న తర్వాత, ఆ రోజు ఇప్పుడున్న జగన్ రెడ్డి గారి స్పీచ్ కూడా మనం చూసాం. ఆ రోజుల్లో 13 జిల్లాలు చిన్న రాష్ట్రం అయిపోయింది, 23 జిల్లాలు పైగా ఉన్న చిన్న రాష్ట్రం అయిపోయింది, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు, అందుకని మేము అమరావతిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అని చెప్పిన వ్యక్తి ఆయన. నేను ఏం చెప్పాను? సో వాళ్ళు ఏకీభవించారు. అమరావతిని చెప్పినప్పుడు నా దృష్టికి వచ్చింది సంతోషం, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే చోట అందరూ ఒప్పుకున్నారు, ప్రతిపక్ష నాయకులు ఒప్పుకున్నారు, కేంద్ర స్థాయి నాయకులు ఒప్పుకున్నారు, మిగతా అందరూ ఒప్పుకున్నారు. ఆ రోజున ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క జిల్లా నుంచి కూడా అసమ్మతి గల వినిపించలేదు, ఎవరి కోపాలు లేవు, తాపాలు లేవు. చెప్పినాక సమస్య ఒకటి రెండు చోట్ల ఎక్కడ వచ్చిందంటే ఎంత కావాలి భూమికి దీనికి. నేను ముందు నుంచి ఒకటే మాట చెప్పాను, ఎంత భూమి కావాలి దీనికి, అది 3,000 ఎకరాల నుంచి 30,000 ఎకరాలు 20,000 ఎకరాలు, ఇది డిబేటబుల్. నేను ఇది కూడా ఆలోచించాను, 3,000 ఎకరాలు సరిపోద్ది కాదు, 2,000 ఎకరాలు అంటే అర్బన్ సిటీస్, నగరాలు అనేది గ్రోత్ ఇంజిన్స్ బేసిక్. ఎందుకు
నేను అనుకున్నాను చిన్నగా చేసుకోవచ్చు కదా 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు అంటే చాలామంది అందరూ ఆ రోజున కేంద్ర మంత్రులు అందరూ కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే ఇది గ్రోత్ ఇంజన్. మీకు ఫస్ట్ టైము ఒక రాష్ట్రం చాలా క్లీన్గా ఉంది, క్యాపిటల్ లేదు, ఎంత గొప్పగా చేసుకోవచ్చు మీరు, గొప్ప గ్రోత్ ఇంజిన్లా ఉంటుంది సిటీ, ఒక అర్బన్ సిటీ, ఒక బలమైన నగరాన్ని నిర్మించుకుంటే. నాకున్న సందేహం ఏంటంటే ఒకేసారి ఇంత నగరాన్ని నిర్మించవచ్చు? రోమ్ అనేది ఒక రాత్రిలో నిర్మించబడలేదు కదా, అలాగంటే అది కూడా అందరూ ఒప్పుకున్నారు దానికి ఆ రోజున, ఒక రాత్రిలో అవ్వదు కానీ ఇది అంచెలంచెలుగా చేసుకోవచ్చు. కానీ తర్వాత ఎక్కడో కానీ ఇంత భూమి ఇస్తారా అంటే తర్వాత దాన్ని ల్యాండ్ పూలింగ్ అని భూ సమీకరణను ఇది చేసుకుంటే. ఆ తర్వాత నేను వదిలేశాను ఒక 6 మంత్స్ 1 ఇయర్ ప్రాసెస్లో. నేను అసలు అంటే సవ్యంగా జరుగుతున్నాయని చెప్పాను. కానీ ఎక్కడైతే మీరు భూ సేకరణ మనకి రాజధాని అమరావతి రైతుల సమస్య ఆ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ రోజు నుంచి ఆ రోజున అమరావతి రైతులు ఇష్టపడిస్తున్నారా ఇష్టం లేకుండా ఇస్తున్నారా అనేది కొంతమంది మాకు ఇష్టం లేకుండా మాకు ఇవ్వాలని ఇష్టం లేదనుకున్నప్పుడు ఆ రోజున నేను మద్దతు తెలిపిన తెలుగుదేశం ప్రభుత్వానికి నేను విన్నవించుకుంది, రైతు కన్నీరు పెట్టి మీరు రాజధాని నిర్మించగలరు. ఏ రైతైనా సరే రైతు కన్నీరు, ఎందుకంటే ఇక్కడ ఉన్నది కూడా ఆ రోజు నేను నిలబడిన అందరికీ కూడా వైసీపీ గ్రామాలకి నిలబడ్డాను నేను ఆ రోజున. దాదాపు 40% మంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గాలు, ఇక్కడ దాదాపు 8,000 ఎకరాలు అది మనకి అసైన్డ్ భూములు కానీ దానికి సంబంధం అలాంటివి కానీ అన్ని కలిపి 7,850 నుంచి 8,000 పైచిలుకు ఎకరాలు ఎస్సీ భూములు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ అడిగేది మాకు సమాంతరంగా మాకు మిగతా వాళ్ళతో సమంగా మాకు ఇవ్వండి అంటే దానికి వాళ్ళు పోరాటం చేసి ఇంకొక 200 గజాలు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. అలాగే మా భూములు కొంచెం రాజధాని పరిధిలో లేకపోయినప్పుడు మా భూములను తీసుకుంటున్నారని చెప్పి బేతపూడి కానీ పెనుమా కానీ ఇలాంటి గ్రామాలను పెట్టినప్పుడు నేను తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కూడా నేను చాలా స్వయంగా నేను విన్నవించుకొని మీరు మటుకు భూ సేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే మటుకు రైతు కన్నీరు పెడితే మటుకు నేను బయటకు వచ్చి చాలా బలంగా రైతులు తరపు నేను పోరాటం చేయాల్సి వస్తుంది. భూ సమీకరణతో వాళ్ళు ఇష్టపడి ఇస్తే మీరు భూములు తీసుకోకండి కానీ దయచేసి వాళ్ళ భూములు లాక్కోవద్దని పదే పదే చెప్తే వాళ్ళు భూ సమీకరణ మీద వెళ్ళారు తప్ప ఈ రోజుకి బేతపూడి కానీ పెనుమా కానీ ఉండవల్లి కానీ దాని నుంచి బతుకున్నాయంటే అది జనసేన తాలూకు బలమైన ప్రయత్నం.